నమస్తే అండి, నా పేరు డాక్టర్ అజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తున్నామండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే అలర్జీ. ఈ హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చే పేషెంట్స్ చాలామంది అలర్జీ సమస్యలతో బాధపడేవాళ్ళు మన దగ్గర రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్కి క్లినిక్లో వస్తూ ఉంటారండి. సో అలర్జీ అంటే ఏమిటి? అలర్జీ అనేది ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను, ఇది ఒక హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. అంటే ఏదైనా సరే మనం తిన్న ఆహార పదార్థాలకు కానీ లేదంటే బయట ఎన్విరాన్మెంట్లో ఎక్స్పోజ్ అయిన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ బయట ఎన్విరాన్మెంట్లో ఉండే ఎలర్జెన్స్ అంటే బయట ఎన్విరాన్మెంట్లో ఉండే ఎలర్జిన్ రేణువులు లాంటి ఎలర్జీ కలిగించే రేణువులు కానీ మన బాడీ అనేది ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీ దానికి రియాక్ట్ అయ్యే ప్రక్రియ మనం దాన్ని ఎలర్జీగా చెప్తూ ఉంటాం. సో ఇదేంటంటే దీంట్లో రెండు అంటే చాలా రకాల ఎలర్జీలు చాలా రకాల ఇండివిజువల్స్కి అనేక రకాలుగా సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సో దీంట్లో కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ ఫ్యాక్టర్ అంటే కానీ జనరల్గా చూసే ఎలర్జీ సమస్యలతో బాధపడే వాళ్ళల్లో నేను చూసిన పేషెంట్స్లో ఏంటంటే యంగ్ ఏజ్ గ్రూప్ పీపుల్, ఎవరైతే 30 ఇయర్స్ బిలో ఏజ్ పీపుల్ ఉంటారో వాళ్ళల్లో ఎలర్జీ సమస్యలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. సో దీంట్లో ఏంటంటే ఒంటి మీద దద్దులు రావటం, దురదలు రావటం, బాగా ఒక రకమైన డిస్కంఫర్ట్, అన్ఈజీనెస్, ఒక రకమైన ఇరిటేషన్ లాగా మైండ్లో ఒక రకమైన ఆత్మనిర్ణీత భావం గురి అయిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయిన వాళ్ళల్లో కూడా చిన్న ఎలర్జీ సమస్యకి ప్రాపర్ ట్రీట్మెంట్, ప్రాపర్ డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యి ప్రాపర్ ఫాలోఅప్ లేక ఏదో ఒక 1 or 2 మంత్స్ వాడేసి మళ్ళీ అదర్ సిస్టమ్స్కి స్విచ్ ఆన్ అయిపోవటం, అంటే అది నా సిస్టమ్ అని చెప్పడం కాదు, ఏదైనా సరే ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ అంటే ఒక వే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ప్రాపర్ ఫాలోఅప్, ప్రాపర్ అబ్జర్వేషన్స్ లేకుండా రకరకాల మల్టిపుల్ డాక్టర్స్ మల్టిపుల్ ట్రీట్మెంట్స్ అనేది తీసుకుని డాక్టర్స్ని చేంజ్ చేయడం వల్ల అలర్జీ సమస్య అనేది అక్యూట్ స్వల్పకాలిక సమస్యతో మొదలైన సమస్య దీర్ఘకాలికంగా మొదలైపోయి అది లోపల ఉండే మన అవయవాల మీద కూడా దాని యొక్క కాంప్లికేషన్స్ చూపించే పేషెంట్స్లో నేను చాలామందిని ఈ రోజుల్లో నేను చూస్తున్నానండి. సో ఇట్లాంటి అలర్జీతో బాధపడే పేషెంట్స్లో ఏంటంటే మెయిన్గా ముఖ్యంగా మనం బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ మనం ఇంప్రూవ్ చేస్తాం కాబట్టి ఒకసారి ఈ బాడీ యొక్క రెసిస్టెన్స్ పవర్ అనేది మనం బిల్డప్ చేయగలిగితే ఆటోమేటిక్గా అది ఎటువంటి ఎలర్జీ అయినా అంటే అది కొంతమందిలో అది జలుబు దగ్గు ఎలర్జిక్ రైనటిస్ అంటే జలుబు దగ్గు ముక్కులమ్మటి నీళ్ళు కారటం, కొంతమంది కళ్ళమంటి నీళ్ళు కారటం, లేదంటే కొంతమందికి చర్మం మీద ఒంటి మీద దద్దులు రావటం, ఏదైనా తిన్న తర్వాత ఇమీడియట్గా ఫుడ్ ఎలర్జీ అని చెప్తూ ఉంటాం, బాగా ఒంటి మీద దద్దుర్లు అవి వచ్చి ఒళ్ళంతా ఎర్రగా అయిపోయి బ్లషింగ్ వచ్చేయటం, ఏదో ఒక టెంపరీగా ఏదో లోకల్గా వాళ్ళు ఏదో సెల్ఫ్ మెడికేషన్తో ఒక ట్యాబ్లెట్ తెచ్చుకుని వేసుకోవటం అది తగ్గింది, మళ్ళీ దాని తర్వాత ఒక 8 to 10 అవర్స్ మళ్ళీ అలర్జిక్ రియాక్షన్స్ అని బాడీలో కనిపించడం అనేది చాలా ఫ్రీక్వెంట్గా మనకి పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాం. సో ఇట్ట కాకుండా ఇటు ఈ ప్రాపర్ ఎలర్జీ అనేది ఏ ఎలర్జీ అనేది మనం ఒకసారి డయాగ్నోస్ చేసి ఇవాల్యుయేట్ చేయగలిగితే దానికి మనం జీసీఎస్ మెథడాలజీ అంటే జెనటిక్ కాన్స్టిట్యూషన్స్ నియమం ద్వారా మనం మెడిసిన్ అనేది ఇవ్వగలిగితే ఒకసారి బాడీలో ఆటోమేటిక్గా యాంటీబాడీస్ ఏదైతే ఆ ఎలర్జీతో సంబంధించిన యాంటీబాడీస్ ఐజీజీ యాంటీబాడీస్ ఉంటాయి యాంటీబాడీస్ మనం డెవలప్ చేయగలిగితే ఆటోమేటిక్గా అలర్జీ యొక్క ఉధృతి అనేది ఎర్లీ స్టేజెస్లో మనం తగ్గించడానికి హోమియోపతిలో చాలా మంచి ఛాన్స్ ఉందని, చాలా మంచి ఛాన్స్ కాదు చాలా మంచి స్కోప్ ఉందని నేను ఈ వీడియో ద్వారా మెయిన్గా మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నాను. సో ఈ ఎలర్జీలో ఏంటంటే అనేక రకాల ఎలర్జీలు ఉంటాయి. సో ఈ ఎలర్జీలు దేని వలన వస్తుంది? ఫుడ్ ఎలర్జీ వలన వస్తుందా, లేదంటే ఎన్విరాన్మెంట్లో చేంజ్ అవ్వడం వల్ల, క్లైమేట్ వలన వస్తుందా, లేదంటే వాళ్ళు వేసుకునే బట్టలు వలన, కొంతమందికి ఏంటంటే వేసుకునే బట్టల్లో కూడా వాళ్ళకి ఆ సిల్క్ మెటీరియల్ ఎక్కువ ఉంటే వాళ్ళు దానివల్ల కూడా ఒంటి మీద దద్దుల్లో దొరదలు రావటం, అలర్జీకి గురవటం అనేది కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం. సో కొంతమంది అలర్జీకి రైనటిస్ అంటే బాగా ముక్కులమ్మ నీళ్ళు కారిపోవటం, కొంతమంది ఆక్సిజన్ లెవెల్స్ అవి తగ్గి బాగా స్పృహ తప్పు పడిపోవడంలో కూడా మనం ఇట్లాంటి ఇండివిజువల్స్లో కూడా మనం చూస్తుంటాం. అది ఎటువంటి మొండి దీర్ఘకాలిక ఎలర్జీ అయినా, అది ఎటువంటి లోపల ఆర్గాన్స్ మీద కాంప్లికేషన్స్ చూపించినా వితిన్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మన దగ్గరికి వచ్చి వితిన్ ఎ ప్రాపర్ ఫాలోఅప్ విత్ ప్రాపర్ అబ్జర్వేషన్స్ అండ్ అగ్రవేషన్స్ ఏమైనా ఉన్నా అవి కూడా మనం వాళ్ళు మనతో షేర్ చేసి మనతో ప్రాపర్గా మనం చేయగలిగితే వితిన్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం అద్భుతమైన హోమియోపతిక్ రిజల్ట్స్ మనం తీసుకురాగలమని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి.